ఈడీ ఎంతండి 700 కోట్లు అటాచ్ చేసిందంట రామోజీరావు గారిది. ఈయనలో పోస్టర్ పెట్టుకున్నారు ఇక్కడ, జగన్ ది అల్టిమేట్ లీడర్ అనే ఒక పేజీ నుంచి. అంటే ఇది ప్రశాంత్ కిషోర్ ఆ ప్రొడక్షన్లో తయారవుతాయి అన్నీ. ఈ పేటీఎం 5 రూపాయలు కార్మికులకు ఇచ్చేస్తారు, వీళ్ళు పోస్ట్ చేస్తే 5 రూపాయలు. అయితే వీళ్ళు ఏం పెట్టారు ఒకసారి ఇక్కడ చూడండి. దెన్ అంటే అప్పుడట 863 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు. ఓకే, నౌ మార్గదర్శి కేసులో భారీగా రామోజీరావు ఆస్తులు అటాచ్. ఏమండి రెండింటికి తేడా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పొడి చేసినట్టు, రాష్ట్రానికి ఏదో మేలు చేసినట్టు, పోలవరం కట్టేసినట్టు, లేకపోతే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేసినట్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేసినట్టు, రాష్ట్రానికి రైల్వే జోన్ తెచ్చేసినట్టు, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రాబట్టేసినట్టు. అసలు మామూలు ఫుటేజ్ లేదు. ఏంటంట లెక్క సరిపోయిందా రామోజీ? ఏం చేశాడట ఈయన? రామోజీరావు గారి మీద పగ తెచ్చుకున్నాడట. ఎందుకట? ఇక్కడ 863 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ. ఈడీ అంటే ఎవరు? రామోజీరావు గారి డిపార్ట్మెంటా, లేకపోతే రామోజీరావు గారు ఏమైనా మంత్రిత్వ శాఖ ఏమైనా మంత్రియా? ఎందుకని ఈడీ అటాచ్ చేస్తే ఇక్కడ రామోజీరావు గారిని పగ తెచ్చుకున్నారు తెలుసా మీకు? ఒక్కసారి చూడండి, ఇక్కడ చిన్న వాటర్మార్క్ ఉంది ఈటీవీ 2 అని. ఈ ఈటీవీ 2లో ఈ వార్త ప్రసారం చేశారటండి రామోజీరావు గారు. అది ఆయన చేసిన పాపం. ఈయనేమో అక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అది ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో దాన్ని ధృవీకరించి 863 కోట్లను సింగిల్ షాట్లో అటాచ్ చేసింది. అందుకని ఈ వార్త ఇక్కడ ప్రసారం చేశారని వెంటనే ఇక్కడికి వచ్చి మార్గదర్శి కేసులో లేని దాన్ని ఇక్కడ సిఐడితో, సిఐడి అంటే తెలుసు కదండి మీకు, సిఐడి ఏదో ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వాళ్ళని, లేకపోతే రఘురామరాజు గారిలాగా ఎవరన్నా ఒకవేళ ప్రభుత్వాన్ని ఎదిరించిన వాళ్ళని, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో పెద్ద ఉన్నారు తిరుపతి రావు గారు ఏదో పేరు, ఆయన పేరు, ఆయన్ని రంగనాయకమ్మ గారిని ఇలాంటి పెద్ద వయసు వాళ్ళని అరెస్ట్ చేస్తూ అక్రమంగా కేసులు పెట్టేస్తూ అక్రమంగా హింసిస్తున్న ఆ సిఐడి డిపార్ట్మెంట్, అంటే జగన్ గారు వచ్చాక అలా తయారైంది, లేకపోతే అసలు గొప్ప డిపార్ట్మెంట్ అది. అలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగించుకునే సిఐడితో ఇప్పుడు 700 కోట్లు అటాచ్ చేయించేస్తే ఆయన ఏమన్నా తింగరోడా, లేకపోతే ఆయన ఏమన్నా అక్రమ సంపాదన చేశాడా? నా తెలియ అడుగుతాను. మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఉండండి, ఇక్కడ న్యూస్ చూడండి మీరు ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ అట, అది కూడా ఎక్కడండి? సాక్షిలో. మళ్ళీ ఆల్ ఛానల్లో వాళ్ళే వేసుకుంటారు, మళ్ళీ దాన్ని బిట్ కట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ పేటీఎం టీముల్లో ఏదో పెద్ద న్యూస్ ఛానల్లో వచ్చేసింది, నేషనల్ మీడియాలో వచ్చేసింది, అదేదో నిజం అన్నట్టు మళ్ళీ ఈ బిల్డప్ ఒకటి మాకు ఏదో బిల్డప్. మార్గదర్శి కేసులో భారీగా రామోజీరావు ఆస్తులు అటాచ్ చేశారట. సిఐడి అట, సిఐడి అక్కడ మా జగన్ రోజు అటాచ్ చేసింది ఈడీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్, అది ఎవరి ప్రభావంతో పనిచేయదు. కానీ సిఐడి అంటే ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే చేస్తుంది. ఆ సిఐడి వెళ్ళి అటాచ్ చేసినారు, దాన్ని బట్టి అర్థమైపోవట్లేదా ఈ కేసు తప్పుడు కేసా, జగన్ గారు పెట్టిన కేసా, లేకపోతే నిజంగానే? ఇంకా ప్రైమ్ టైమ్ ఎడిషన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్గదర్శి కేసులో బిగ్ బ్రేకింగ్ కాదు, అది బొక్క బ్రేకింగ్. అది బిగ్ బ్రేకింగ్ అట, సొంత డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని మీ మీద వార్త రాశారనే పగతో. మళ్ళీ మీకేం ఆయన చేసిన అన్యాయం లేదు, మీరు ఎవరి పనులు చేస్తారో అది ఏ మీడియా రాయకూడదు, రాస్తే వాళ్ళ మీద ఎలాంటి తప్పుడు కేసులు అంటే మీద ఎంత అమ్మేమని మీ వాళ్ళు వేసిన పోస్టర్లోనే ఉంది దాని అర్థం. రామోజీరావు ఆస్తులను సిఐడి అటాచ్ చేసింది, 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శిలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని సిఐడి ఆరోపించింది. ఏమి నేరం చేసింది ముందు చెప్పి ఆవండి. ఇప్పుడు మీరు అటాచ్ చేసినంత మాత్రాన కోర్టులు అనే ఒక సిస్టమ్ ఉంది భారతదేశంలో, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడడానికి కోర్టులు అనే వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తాయి. మీరు రామోజీరావు గారు నిరసిన తెల్ల వెంట్రుకల్లో ఒక్క వెంట్రు కూడా బేకలేరు ఈ అటాచ్ తోటి. ఎందుకంటే మీరు ఎందుకు అటాచ్ చేశారు చెప్పండి ఫస్ట్. మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారని తెలిపింది సిఐడి. ఖాతాదారులకు వెంటనే డబ్బిచ్చే స్థితిలో మార్గదర్శి లేదని. ఏమంటాడంటే మార్గదర్శి చిట్స్ లో సేకరించింది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారటండి. మార్గదర్శి చిట్స్ అంటే నేను ఆల్రెడీ ఇది వరకు ఒకసారి చెప్పాను, చిట్ ఫండ్ అంటే ఒక గ్రూప్లో ఒక 50 మంది ఉంటారు, 50 మంది ఒక్కొక్కడు ఒక 10,000 కట్టుకుంటాడు నెలకి అనుకుందాం, 50 మంది 50 పదులు ఎంతండి 5 లక్షలు అవుతుందా? 50,000 అంటే 5 లక్షలు అవుద్ది.
5 లక్షలకు రూపాయి వద్దది. ఈ 50 మంది నెలకు పట్టుకెళ్ళి 10,000 ఆ చిట్ ఫండ్లో కట్టేస్తారు మార్గదర్శిలో. ఆ 50 మంది కట్టినప్పుడు వచ్చిన 50 లక్షల్ని 50 లక్షలు కదా 5 లక్షల్ని ఎవడో ఒకడు పాడుకుంటాడు, ఈ నెల పాట నాకు వచ్చింది అంటారు. ఆ నెలలోనే ఆ 5 లక్షల అమౌంట్ పట్టుకెళ్ళి అడిగి ఇస్తాను. ఏ నెలలో డబ్బులు ఇవ్వకపోయినా పాడినోడికి డబ్బులు ఇవ్వలేదనుకో మరుసటి నెలలో కేసు పెడేస్తాడు. ఇప్పుడుకి వచ్చి దాదాపు అది 30-40 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ అది. ఇప్పుడుకి వచ్చి ఒక్క ఖాతాదారుడు కూడా నేను చిట్టుబాడాను నాకు టైంకు డబ్బులు ఇవ్వలేదని ఒక్క కేసు చూపించండి నా కంపెనీ మీద, ఒక్క కేసు చూపించండి రా. పెట్టుబడి తీసుకున్న డబ్బు యాజ్ ఇట్ ఈజ్ ఆ నెలలో పాడుకున్నోడికి ఇచ్చేస్తే ఇక అందులో డబ్బులు ఎక్కడ మిగులుతాయి? అవి పట్టుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ పెడతారు? దాన్ని మీరు ఎలా అటాచ్ చేస్తారు? మీరు ఎలా సీజ్ చేస్తారు? మినిమం నాలెడ్జ్ కదరా నాయన ఇది. చిట్టు వ్యాపారం మన చుట్టుపక్కల కూడా చాలామంది చేస్తారు, 1 లక్ష రూపాయల చిట్టు 2 లక్షల చిట్టు అని. వాళ్ళు అడిగి చూడండి ఏమైనా రొటేషన్ డబ్బులు మిగులుతాయేమో. మహా అయితే బోనస్ ఒకవేళ 5 లక్షల చిట్ని ఎవడన్నా ఒక 50,000 తక్కువకి పాడుకున్నాడు అనుకుందాం లాస్ట్కి, ఆ 50,000 ఉంటే ఆ 50,000 వాళ్ళ చేతిలో ఉంటాయి కాసేపు. అంతే తప్ప ఇచ్చిన డబ్బు అంతా వాళ్ళ రొటేషన్ పెట్టుకున్నాక ఉండదురా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారో మీరు నాకు అర్థం కాదు. దీనిలో 793 కోట్లు ఎక్కడా? ఒకవేళ 793 కోట్లు ఒకవేళ బోనస్ డబ్బులే మిగిలాయి అనుకుందాం, మిగిలితే ఖాతాదారులు ఎవరైనా నేను పాడాను నాకు డబ్బులు ఇవ్వలేదు టైం కానీ ఒక కంప్లైంట్ చూపించండి. ఏమీ లేకుండా మీరే ఊహించేసుకుని, మీరే తప్పుడు కేసులు పెట్టేసుకుని, మీరే సిఐడి ఎంక్వైరీ వేసేసుకుని, మీరే అటాచ్ చేసేసుకుని, దాన్ని మళ్ళీ మీరే మీ సాక్షి మీడియాలో వేసేసుకుని, మళ్ళీ దాన్ని మీరే మొక్కలు కట్ చేసేసుకుని, దాన్ని మీరే మళ్ళీ సోషల్ మీడియా అమ్మా ఏడ్రీ డ్రామాలో ఎవడ తెలియదు మీ డ్రామాలు. ఇంకానే చెప్పింది సిఐడి. సిఐడి చెప్తుంది పాపం, ఎందుకంటే సిఐడికి వేరే ఆప్షన్ లేదు. సిఐడి మన సార్ ఏం చెప్తే, పెద్ద సార్ ఏం చెప్తే అదే చేయాల్సిన పరిస్థితికి ఈ రోజున మన ఏపీ సిఐడి పడిపోయింది. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు మరి ఇలాంటి పరిపాలనలు వస్తాయి. చూడండి మీరు ఒకసారి కేవలం ఇదిగో ఇక్కడ ETV2 అనే దాంట్లో ఈ న్యూస్ వేశారట. ఆ న్యూస్ వేసినందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా పాపమే ఈ రోజుల్లో. చ ఎంత ఘోరం అండి.